జగన్ ఆ ఛాలెంజ్కు సై అంటే చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఈ మధ్య తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ బీసీ నేతను పోటీ చేస్తారా అని. దానికి కౌంటర్గా సజ్జల లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం, లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి, బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పేర్లను ప్రస్తావించారు. ఆ మూడు నియోజకవర్గాలలో ఏది కూడా వీళ్ళ సొంత నియోజకవర్గాలు కావు. ఎక్కడ నుండో వీళ్ళంతా అక్కడికి వలస వెళ్ళి పోటీ చేస్తున్నవారే. అందుకనే ఈ మూడు నియోజకవర్గాలలో టీడీపీ బీసీలను పోటీ చేయిస్తుందా అని సజ్జల లాంటి వాళ్ళు ఎదురు ఛాలెంజ్లు విసిరారు. వీళ్ళ వ్యవహారాలు ఎలాగున్నా ఒకవేళ చంద్రబాబు, లోకేష్ ఛాలెంజ్లను జగన్ స్వీకరిస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికలలో పులివెందులలో జగన్ ఒక బీసీ నేతను పోటీకి దింపే అవకాశాలున్నాయనే టాక్ పార్టీలో మొదలైంది. పులివెందులను బీసీ నేతకు కేటాయించి తాను జమ్మలమడుగు లేదా ఉత్తరాంధ్రలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చుననే చర్చ పెరిగిపోతోంది. నిజంగానే పులివెందులలో బీసీ నేతను పోటీ చేస్తే అప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏం మాట్లాడతారు? మొదటి నుండి జగన్ బీసీ సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కాబట్టి తండ్రి కొడుకుల ఛాలెంజ్ను జగన్ స్వీకరిస్తే అప్పుడు చంద్రబాబు, లోకేష్కు ఇబ్బందులు తప్పవు. పులివెందులలో బీసీని పోటీ చేయించి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. దానిని ఎవరూ కాదనలేరు. అప్పుడు చిత్తశుద్ధి అనే ప్రశ్నకు చంద్రబాబు, లోకేష్, బాలయ్య సమాధానం చెప్పుకోవాలి. తాము పోటీ చేస్తున్న కుప్పం, మంగళగిరి, హిందూపురం నియోజకవర్గాలను బీసీలకు చంద్రబాబు కేటాయించగలరా? కేటాయించకపోతే వైసీపీ, బీసీ సంఘాలు వదిలిపెడతాయా? కేటాయించకపోతే బీసీల్లో టీడీపీకి మైనస్ అవ్వదా? పులివెందల కాకపోయినా జగన్ ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. మరి చంద్రబాబు, లోకేష్, బాలయ్యలు వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసేంత ధైర్యం చేస్తారా? పోటీ చేసినా గెలుస్తారా?